హలో ఫ్రెండ్స్, ఇది విఐపి బ్రేక్ దర్శనం ఎలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రాసెసింగ్ అంతా చూస్తాను. ఇది తిరుమల వైకుంఠం వన్ దగ్గర ఉండే జేఈ ఆఫీస్. 8 జేఈ ఆఫీస్ లోపల ఓపెన్ చేస్తారు. వీళ్ళంతా మార్నింగ్ 6 నుంచి అక్కడే వెయిట్ చేస్తారు లైన్ గా. 1 by 1 8 ఓపెన్ చేసిన తర్వాత మనం తెచ్చిన లెటర్లు చెక్ చేసుకొని అక్కడ వెరిఫై చేసి లోపల పంపించాక మీకు స్టార్టింగ్లో ఒక ఫామ్ ఇస్తారు. రైల్వే రిజర్వేషన్ ఫామ్ లాగా ఉంటుంది. అందులో మనం ఎంతమంది మెంబర్స్, ఏజ్, ఆధార్ అన్ని నెంబర్ రాసి జిరాక్స్కి అటాచ్ చేసి లోపలికి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసుకొని ఆధారు మనం మెన్షన్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తారు. అది ఈవినింగ్ 5:30 తర్వాత డ్రా తీస్తారు. అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది ఎలాట్ అయిందనేది, లేనిదనేది. ఎలాట్ అయిన తర్వాత ఆ ఎస్ఎంఎస్ చూసుకొని ఆ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకొని మళ్ళీ పక్కన జేఈ ఆఫీస్ పక్కనే ఉన్న MBC 34 కౌంటర్కి వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఇందా చెప్పాను కదా ప్రాసెస్, ఇదే లైన్. ఈ లైన్లో నుంచి ఒక్కొక్కరిని వెరిఫై చేసి పంపిస్తూ ఉంటారు. పక్కన మామగారు డౌట్ అడుగుతున్నారు, ఎట్లా చేయాలయ్యా, ఏంటి, ఎన్నింటికి ఇస్తారు, ఎలా అని ప్రొసీజర్ మామగారికి చెప్తున్నాము. సరే ఓకే, ఆమెకి డౌట్ క్లారిఫై అయింది. అట్లా 1 by 1 చెక్ చేసి అక్కడికి పంపిస్తారు. అక్కడ ఒక ఆయన పక్కన నుంచి ఉన్న టీటీడీ ఎంప్లాయ్ వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఎవరైతే ఎంతమంది బ్రేక్ దర్శనం కావాలో వాళ్ళ ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళనే లోపలికి అలౌ చేస్తారు. ఆ అబ్బాయి కంగారు పరిగెడుతున్నాడు, ముందు పెట్టేద్దామని. అదేవిధంగా ఆయన చెక్ చేసి పంపించిన తర్వాత ఫామ్ ఫిల్ చేసుకొని ఆ లోపలికి వెళ్ళి వెరిఫై చేయించుకొని మళ్ళీ పక్కనే ఉన్న కౌంటర్లోకి వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత మనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తారు. అది ఈవినింగ్ 5:30 తర్వాత మెసేజ్ వస్తుంది. ఇక్కడ అప్లై చేసి అంతా ఓకే తర్వాత ఇదే MBC 34 కౌంటర్ ఎలాట్ అయ్యే మెసేజ్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపించి పేమెంట్ కట్టి టికెట్ తీసుకోవాలి.